హాయ్ అండి అందరికి ఈ రోజు మన వీడియోలో ఫేస్ కి సంబంధించిన ఈజీ హోమ్ రెమెడీ వలన ఫేస్ పైన ఉన్న ట్యాంగ్ డ్రై స్కిన్ ఆయిల్ స్కిన్ అన్నింటికి ఈ రెమెడీ అయితే పనిచేస్తుందండి ఫేస్ కూడా గ్లోగా అవుతుంది ఫేస్ పైన ఎటువంటి ట్యాన్ ఉన్నా కూడా పోతుంది డెడ్ స్కిన్ ఉన్నా కూడా పోతుందండి చక్కగా గ్లోగా అవుతుందండి బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదండి పార్లర్ కన్నా మంచి ఫేషియల్ మనమే ఇంట్లోనే చేసుకోవచ్చండి రూపాయి ఖర్చు లేకుండా బ్యూటీ పార్లర్ వెళ్లకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ప్యాక్ ని రెడీ చేసేసుకోవచ్చండి ప్యాక్ ని ఎలా చేయాలి ఎప్పుడు అప్లై చేయాలి ఎన్ని రోజులు అప్లై చేయాలి అన్నది ఈ వీడియో లో క్లియర్ గా చెప్పానండి ఈ ప్యాక్ ని వారం పాటు ఈ రెమెడీని యూస్ చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మనం పార్లర్ వెళ్లే అవసరం కూడా ఉండదండి ఈ ప్యాక్ స్టార్ట్ చేసే ముందు ఇంకో విషయం చెప్తానండి ఈ ప్యాక్ ను చిన్న పెద్ద అమ్మమ్మ నానమ్మ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఈ ప్యాక్ ని వారం రోజుల పాటు యూస్ చేసి చూడండి రిజల్ట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అది కూడా ఫస్ట్ నే మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి ట్యానింగ్ డెడ్ స్కిన్ పూర్తిగా పోతుందండి అలాగే ఫేస్ పైన గ్లో కూడా వస్తుందండి కేవలం వారం రోజుల్లో ఫేస్ టెక్చర్ కూడా మారిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనే వస్తుందండి ఇప్పుడు ఈ ప్యాక్ ని ఎలా రెడీ చేద్దాము చూద్దామంటే ఇలా ఒక ఆలుగడ్డని తీసేసుకోవాలి ఆలుగడ్డ పైన ఉన్న పొట్టును తీసేసి ఒక గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మనం గ్రేట్ చేసుకుంటే గనక మనకు చక్కగా ఆలుగడ్డ తురుమనేది వచ్చేస్తుందండి ఆలుగడ్డలో మనకు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా తొందరగా గ్రేట్ చేసేసుకోవాలి ఎక్కువ సేపు మనం ఇలానే గ్రేట్ చేసింది మనం పక్కన పెట్టి ఉంచినట్లయితే మనకు ఆలుగడ్డ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది తురుము కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది ఇలా గ్రేట్ చేసిన తర్వాత వెంటనే మనం ఒక టీ స్ట్రైనర్ అయితే తీసేసుకొని ఆ టీ స్ట్రైనర్ లో గ్రేట్ చేసిన తురుమును ఉంచేసుకొని ఒక స్పూన్ తోని కాని లేకపోతే మామూలుగా మనం చేత్తో ఇలా ప్రెస్ చేస్తే గనక మనకు ఆలుగడ్డలోని వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఒక బౌల్లో ఆలుగడ్డ వాటర్ అయితే ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కాబట్టి మనం తొందరగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి లేకపోతే ఇంకోసారి చెప్తున్నా అండి తొందరగా ప్రెస్ చేసుకోవాలి లేకపోతే మనకు ఆ ఆలుగడ్డ వాటర్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఆలుగడ్డ వాటర్ లో ఒక స్పూన్ వరకు హనీ అంటే తేనెనైతే వేసుకోవాలండి వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి తర్వాత అలాగే ఒక టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి నిమ్మకాయ ఎంత చక్కగా పనిచేస్తుందో అందరికి తెలిసిందే కదండి మనకు ట్యాంక్ రిమూవ్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి తర్వాత ఒక స్పూన్ వరకు గోధుమ పిండిని అలాగే ఒక స్పూన్ వరకు పిండిని కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి అండ్ ఒకవేళ ఎవరికైనా డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటే గనక ఇందులో ఒక స్పూన్ వరకు గడ్డ పెరుగును వేసుకోవాలండి ఇక్కడ నీళ్లు కలిపిన పెరుగునైతే అసలు యూస్ చేయకూడదు కేవలం గడ్డ పెరుగును వేసేసుకొని కలుపుకోవాలండి ప్యాక్ ని ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఆయిల్ స్కిన్ కానివ్వండి డ్రై స్కిన్ కానివ్వండి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి నాకు చక్కగా పేస్ట్ లాగా అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేద్దామో చూద్దామండి ప్యాక్ ను అప్లై చేసే ముందు అంటే మనం ఫేస్ ని వాష్ చేసేసుకోవాలి అంటే మనం ఫేస్ వాష్ తో కాని లేకపోతే సబ్బుతో కాని వాష్ చేసుకోవాలండి నేను మీకు ఇక్కడ చూపించడం కోసం అని ఫేస్ పైన కాకుండా ఇలా చేతి పైన అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా కొంచెం కొంచెం పేస్ట్ ని తీసేసుకొని అప్లై చేసేసుకోవాలి ఫేస్ పైన ఎక్కడైతే ఎక్కువగా ట్యాంగ్ ఉందో అక్కడ అలాగే డ్రై స్కిన్ డెడ్ స్కిన్ ఎక్కువగా ఉందో ముక్కు సైడ్లలో అలాగే మనకు చాలా మందికి ఏంటంటే అప్పర్ లిప్ పైన ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఆ ప్లేస్ లో ఎక్కువగా అప్లై చేసుకోవాలండి కేవలం ఫేస్ పైన కాదండి చేతుల పైన కాళ్ళ పైన మెడ పైన కూడా అప్లై చేసుకోవచ్చండి ఇలా అప్లై చేసేసుకొని మళ్ళీ చేతితో మనము స్క్రబ్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే ఇందులో శనగపిండి వేసాం కాబట్టి శనగపిండి ఫేస్ ని గ్లో చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ ప్యాక్ ను ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తానండి ఈ ప్యాక్ ను పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉంచకూడదండి కొంచెం తడిగా ఉన్నప్పుడే రిమూవ్ చేసేయాలి మనం బ్యూటీ పార్లర్ వెళ్ళి మనం వేలకు వేలు డబ్బులు వేసి మనం ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా ఒక్కసారి ఈ ప్యాక్ ని అప్లై చేసి చూడండి ఫస్ట్ టైం లోనే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి ఇలా వారం రోజుల పాటు అప్లై చేస్తే గనక డెడ్ స్కిన్ కానివ్వండి ఆయిల్ స్కిన్ కానివ్వండి పూర్తిగా పోతుందండి కొంచెం తడిగా ఉన్నప్పుడు గోరవెచ్చని నీళ్ళలో ఏదైనా ఒక సాఫ్ట్ క్లాత్ ని తీసేసుకొని నీళ్లలో డిప్ చేసుకోవాలి ఇక్కడ డైరెక్ట్ గా ఫేస్ ని వాష్ చేయకూడదండి తడి క్లాత్ తో ఫేస్ పైన మనము వేసిన ప్యాక్ ను రిమూవ్ చేసేసుకోవాలండి ఇలా రిమూవ్ చేసిన తర్వాత కొంచెం ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ ను అప్లై చేసేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కోకోనట్ ఆయిల్ ను అప్లై చేసేసుకున్నాను మీ దగ్గర మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటే మాయిశ్చరైజర్ క్రీమ్ ను అప్లై చేసుకోవచ్చండి తర్వాత అన్నింటికంటే ఒకటి ముఖ్యమైనది ఏంటంటే సన్ స్క్రీన్ తప్పకుండా అప్లై చేసుకోవాలండి ఎటువంటి డెడ్ స్కిన్ కానీ డ్రై స్కిన్ ఉన్నా కూడా పూర్తిగా సన్ స్క్రీన్ అనేది పోనిస్తుందండి తప్పకుండా ఈ ప్యాక్ ను వేసిన తర్వాత ఇలా మనం తడి క్లాత్ తో తుడుచుకున్న తర్వాత సన్ స్క్రీన్ ను తప్పకుండా యూస్ చేయండి ఇలా వారం రోజుల పాటు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఈ ప్యాక్ అయితే యూజ్ చేసేసుకోవచ్చండి మనకు వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎటువంటి డ్రై స్కిన్ ఉన్నా కూడా అలాగే డెడ్ స్కిన్ ఉన్నా కూడా అలాగే ఆయిల్ స్కిన్ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందండి మనకు స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది అందుకే మనకు అప్పర్ లిప్ అయినా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అది కూడా పూర్తిగా తొలగిపోతుందండి అలాగే మనకు ముక్కు దగ్గర కూడా బ్లాకెట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి అది కూడా పూర్తిగా తొలగిపోతుంది వారం రోజుల పాటు తప్పకుండా కంటిన్యూ గా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్